ఒక వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు చాలా విమర్శలు, ఒక వ్యవస్థ పెట్టినప్పుడు చాలా ఆరోపణలు, ఒక వ్యవస్థ స్థాపించినప్పుడు ఒక స్వలాభం కోసమే ఈ వ్యవస్థను పెట్టారు అంటూ చాలామంది వేసిన చొరకలు. అవన్నీ ఒకసారి ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే అసలు ఎందుకు వాళ్ళు అంత అవివేకంతో, అంత అజ్ఞానంతో, అంత మూర్ఖత్వంతో మాట్లాడారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదంతా నేను ఎవరి గురించి చెప్తున్నాను అంటే వాలంటీర్ల వ్యవస్థ. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు ప్రతిపక్షాలు విపక్షాలు నోటుకొచ్చినట్టు మాట్లాడాయి. కానీ ఇప్పుడు ఆ వాలంటీర్లకు చేతులెత్తి సలాం కొడుతున్నాయి, ఆ వాలంటీర్లకు చేతులెత్తి దండం పెడుతున్నారు. నిజంగా అద్భుతం, అమోఘం ఆ వాలంటీర్లు అందిస్తున్న సేవలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అనిపిస్తోంది ఒక్క వాలంటీర్ చాలు, ఇంకా ఏ వ్యవస్థ అవసరం లేదు అనేది. మన ప్రతి ఒక్కరు గ్రామంలో చెబుతున్న మాట ఒకటే, మా గ్రామానికి మా వాలంటీరే మాకు రక్ష అనేది. అంత అద్భుతంగా పనిచేస్తున్నారు. నిజంగా సేవ అంటే ఇదా. వాళ్ళు పెద్దగా ఏమీ ఆశించట్లేదు. ప్రభుత్వం వాళ్ళకి పెద్దగా ఏమీ వేలకు వేలు లక్షల లక్షల జీతాలు ఇవ్వట్లేదు. అరకొరా జీతంతోనే వాళ్ళు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు. వాళ్ళు అందించే ఆ 50 కుటుంబాలు వాళ్ళ వల్ల ఎంతో రక్షణతో, ఎంతో భద్రతతో, ఎంతో సురక్షితంగా, ఒక రకంగా చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంటున్నాయి. ప్రభుత్వం అందించే పథకాలు నేరుగా వాళ్ళ కాళ్ళ దగ్గరికి పట్టుకెళ్ళిస్తున్నారు. వాళ్ళు వికలాంగులైన, వృద్ధులైన, వాళ్ళు ఇంటికి బయటికి రాని పరిస్థితిలో ఈ వాలంటీర్ వ్యవస్థ వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే, అది ఫస్ట్ నుంచి జరుగుతుంది, దాని గొడవ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక కరోనా మహమ్మారి ప్రజలను వణికిస్తున్న టైంలో వాలంటీర్లు అనే వాళ్ళు కూడా ప్రజలే. వాళ్ళేమి, వాళ్ళకేమి స్పెషల్ పవర్స్ ఉండవు, వాళ్ళేమి ఆకాశం నుంచి దిగి రాలేదు, వాళ్ళు కూడా మనుషులే. కానీ ఆ వైరస్ని లెక్క చేయకుండా, ఆ మహమ్మారికి భయపడకుండా, నా 50 కుటుంబాలు, నా 50 మంది, నా ప్రజలు, నా పరిధిలో ఉన్న వాళ్ళందరూ సురక్షితంగా ఉండాలి అని చెప్పి వాళ్ళందరికీ ఒక రక్షణ కవచంలా నిలబడుతున్నాడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి వాలంటీర్. నిజం చెప్పాలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కేవలం 10 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి అంటే, అది కూడా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే ఉన్నారు అంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ ఒక్క వ్యక్తికి కూడా పాజిటివ్ కేసు, కరోనా పాజిటివ్ రాలేదు అంటే, వాలంటీర్లు నిజంగా ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారో నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక్క కొత్త వాళ్ళు వచ్చినా సరే వెంటనే ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. పక్క ఊరు నుంచి వచ్చినా, పక్క జిల్లా నుంచి వచ్చినా, పక్క రాష్ట్రం నుంచి వచ్చినా, పక్క దేశం నుంచి వచ్చినా సరే వితిన్ సెకండ్స్లో వాలంటీర్కి తెలిసిపోతుంది. వెంటనే సమాచారాన్ని తన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారా, తన దగ్గర ఉన్న యాప్ ద్వారా సమాచారాన్ని పై అధికారులకు చేరవేస్తున్నారు. అధికారులు ఇమీడియట్గా వచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళకి మీద వాళ్ళకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాళ్ళకి నెగిటివ్ అని తేలిన తర్వాతే వాళ్ళని గ్రామాల్లో వదిలివెళ్తున్నారు. నిజంగా ఇది ఇలాంటి టైంలో ఈ వాలంటీర్ వ్యవస్థ ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుంది అంటే, అసలు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి అనే ఆలోచన వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా చేతులు దండం పెట్టాలి. 2.50 లక్షల మంది వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్ని ఒక రక్షణ కవచంలాగా, నిజంగా ఒక బుల్లెట్ ప్రూఫ్ లాగా, ఎటువంటి వైరస్ని మా రాష్ట్రంలోకి రానివ్వకుండా చేస్తాము అంటూ వాళ్ళు చేస్తున్న ఒక యుద్ధం, నిజంగా వాళ్ళని ఎంత అభినందించినా తక్కువే. ప్రతి ఒక్కరూ కూడా వాలంటీర్లకి కృతజ్ఞతలుగా ఉండాలి. ఆ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచన వచ్చిన, అద్భుతమైన ఆలోచన వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించని వాళ్ళు దండగా అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఏ వాలంటీరు ఇలాంటి టైంలో ఎటువంటి కక్కుర్తి పడట్లేదు. గతంలో వాళ్ళ మీద చాలా విమర్శలు వచ్చాయి, లంచాలు తీసుకుంటున్నారు, డబ్బులు తీసుకుంటున్నారని. ఇప్పుడు వాళ్ళు చేసే సేవలు చూస్తే ఏమిచ్చి వాళ్ళు రుణం తీసుకోవచ్చు, అసలు ఎంత ఇచ్చి వాళ్ళు రుణం తీసుకోవచ్చు, నిజంగా వాళ్ళు లంచం తీసుకున్నారని అనుకుందాం. ఎన్ని వేల రూపాయలు, ఎన్ని లక్షల రూపాయలు లంచాలు ఇస్తే వాళ్ళు ఈ సేవ చేస్తారు? ఈ రోజుల్లో 100,000 రూపాయలు ఇస్తామన్నా సరే బయటికి రాని పరిస్థితి. ఒక కరోనా బాధితుడు ఎక్కడున్నాడో తెలియదు, ఎవరి ఒంటి మీద కరోనా ఉందో తెలియదు, కానీ ప్రతి ఇంటికి వెళ్తున్నారు, ప్రతి ఇంటి తలుపు కడుతున్నారు, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు, సర్వేలు చేస్తున్నారు, ఎవరి హెల్త్ ఎలా ఉందో చెకప్ చేస్తున్నారు. నిజంగా ఎన్ని లక్షలు ఇస్తే ఆ పని చేస్తారు? ఇప్పుడు ఒక కరోనా పేషెంటు ఫలానా ఇంట్లో ఉన్నారు, లేదంటే ఒక క్వారంటైన్ వ్యక్తి హోమ్ క్వారంటైన్లో ఉన్నారంటే ఆ ఇంటి దరిదాపులకి ఎవరు వెళ్ళట్లేదు. కానీ ఈ వాలంటీరు ఆ 50 గ్రామాల కోసం పనిచేస్తున్నాడు, స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు. అందుకే వీలుంటే వాలంటీర్కి ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.